అసలు విజయమ్మ మా అమ్మగారు రాజశేఖర్ రెడ్డి గారి భార్య ఏ రాజశేఖర్ రెడ్డి ఈ రాష్ట్రానికి సేవ చేస్తూనే విదిలి విదులు నిర్వహిస్తూనే ఈ రాష్ట్రానికి నమ్మకంగా సేవ చేస్తూనే తన ప్రాణాలను అర్పించిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అలాంటి నాయకుడి భార్య పోలీస్ స్టేషన్ వరకు వచ్చి తన బిడ్డను చూడాలనుకోవడం తప్ప అసలు చూడాలని వచ్చిన విజయమ్మ గారిని వచ్చి చూడనిచ్చి చూడనిస్తే చూసి వెళ్లిపోయేది కదా అంతకంటే ఏం చేస్తుంది పెద్ద ఆవిడ ఆవిడ సీరియస్ సీనియర్ సిటిజన్ అన్న ఇంగితం లేదు పెద్ద ఆవిడ అన్న ఇంగితం లేదు మహిళ అన్న సోయ లేదు రాజశేఖర్ రెడ్డి గారి భార్య అన్న ఇంగితం లేదు ఇష్టం వచ్చినట్లు ఆమెతో కూడా వ్యవహరించలేదా పోలీసులు ఆమెను అంత దగ్గరగా నిలబడి ఆమెను చుట్టూతా బారికేడ్ చేసినట్టు ఆమెను అంత ఎన్సర్కిల్ చేసి ఆమె చేతులు పట్టుకోవడము ఆమె బిదిలించుకోవడానికి ట్రై చేయడము ఆమె తొక్కడము ఆమె బుట్కాలతో ఆమె తొక్కడము ఆమె రిఫ్లెక్స్ లో ఒక వేట్ వేసిందే అనుకుందాము దాన్ని ఏదో పెద్ద ఇంకా విజయమ్మ గారు ఏదో బాంబులేసినంత లెవెల్లో బిల్డప్ ఇచ్చారే అసలు ఆ ఏటు చూసారా అండి కనీసం ఈగన్నా సస్తదా ఏటుకి సీనియర్ సిటిజన్ ఆమె ఒక చిన్న ఏటు వేసింది దానికి ఇంత పెద్ద బిల్డప్ మళ్ళీ ఇంత బ్లోఅప్ చేశారు కదా అసలు హరీష్ రావు ఎట్లా కొట్టాడో ఒక వీడియోలో నేను చూశాను హరీష్ రావు ఇష్టం వచ్చినట్టు కొట్టాడు ఉందా వీడియో మన దగ్గర కేటీఆర్ గారు బూతులు తిట్టాడు పోలీస్ ఆఫీసర్లు అయితేనేమి గవర్నమెంట్ ఆఫీసర్లు అయితేనేమి అవేవి లెక్కలేకి రావా ఈరోజు దుర్మార్గంగా వాళ్ళు పరిపాలన చేస్తూ ఆడవాళ్ళనని కూడా చూడకుండా ఇంత నీచంగా వ్యవహరిస్తున్నారు అంటే ఈ వీళ్ళని ఏమనాలి వీళ్ళను పాలకులుగా మన నెత్తిన అసలు ఏమనుకోవాలి మన అదృష్టాన్ని మనం ఏమనుకోవాలి ఇదేనా బంగారు తెలంగాణ హరీష్ రావు బిట్టుందా కేటీఆర్ బిట్టుందా సర్చ్ చేసి కేటీఆర్ బూతులు తిట్టిన వీడియో లేదా ఇది కాదన్నా ఇట్లా అట్లా ఎలా పడా కొడుతున్నాడు కదా సో చెప్తా ఇలా ఆన్సర్ దట్ లెట్ మీ ఫినిష్ అంతేనే ఆన్సర్ యువర్ క్వశ్చన్ కేటీఆర్ బూతులు తిట్టింది హరీష్ రావు కొట్టింది ఇది చూడండి దీన్నేమనాలే అయిపోయిందా ఆ కేటీఆర్ తిట్టింది కూడా వీళ్ళేమో ఇష్టమైనట్లు తిట్టచ్చు ఇష్టం వచ్చినట్లు కొట్టచ్చు ఏమి తప్పు లేదు వీళ్ళ మీద పోలీసులు యాక్షన్లు ఉండవు వీళ్ళని రిమాండ్లోకి తీసుకోరు వాళ్ళ మీద కేసులు పెట్టరు వాళ్ళని జైళ్ళలో పెట్టరు మమ్మల్ని పెట్టినట్టు వీళ్ళేమో రాజ్యాలు ఏలాలి వీళ్ళేమో డబ్బులు సంపాదించుకోవాలి రాష్ట్రం మాత్రం ఖజానా లూటీ కావాలి ఈరోజు అప్పు లేని వాడు ఏడు తెలంగాణలో ప్రతి డిపార్ట్మెంట్ని నాశనం చేసేశారు మరి ఏమనాలి ఇలాంటి పాలకులను మళ్ళీ చెప్తున్నాం ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ తాటాకు చప్పులకు భయపడేది కాదు ఇక్కడున్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ బంతిని ఎంత ఫోర్స్గా మీరు కిందికి కొట్టాలని చూస్తారో అంతకు రెట్టింపు ఫోర్స్తో బంతి పైకి వస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ కూడా అంతే మీరు నన్ను ఎంత తొక్కాలని చూస్తారో అంత రోషంతో అంతకంటే ఎక్కువ రోషంతో రాజశేఖర్ రెడ్డి బిడ్డ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంది రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకొస్తుంది మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారి భార్యను అవమానించాడు కేసీఆర్ గారు
రాజశేఖర్ రెడ్డి బిడ్డను జైల్లో పెట్టాడు కేసీఆర్ గారు ఇంతకు ఇంత అనుభవిస్తాడు కేసీఆర్ ఐ ప్రామిస్ రేపు ఇంద్రా పార్క్ దగ్గర టీసే ఫోరం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష ఉంది మీరు అడిగినట్టు మేము సెక్రటేరియట్ కు వెళ్ళే ప్లాన్ లేనే లేదు సిట్ దగ్గరికి అది కూడా నేను సింగిల్ గా వెళ్లి రిప్రజెంటేషన్ ఇయ్యాలని మాత్రమే అనుకున్నాం అసలు పోలీసుల దగ్గర హౌస్ అరెస్ట్ కు ఆర్డర్ లేదు నన్ను అరెస్ట్ చేసే వారెంట్ కూడా లేదు మరి ఎందుకని అకారణంగా నన్ను రోజుల తరబడి హౌస్ అరెస్ట్ చేశారు నన్ను హౌస్ అరెస్ట్ చేయడమే కాకుండా అసలు అడుగు బయట పెడితే నన్ను ఎందుకు బయట అడుగు బయట పెట్టనివ్వడం లేదు అని అడిగితే కూడా వాళ్ళకు నోట్లో సమాధానం లేదు ఈ కారణమని చెప్పడం లేదు కొని ఒక పేపర్ ముక్క ఒక ఆర్డర్ కూడా ఇవ్వడం లేదు అసలు ఎవరికైనా సహనం సహించదా నశించదా అని అడుగుతున్నాం అసలు ఎంత కాలం సహించాలి నేను అసలు తెలంగాణ బిడ్డల కోసం నేను కదా పోరాటం చేసింది నిరుద్యోగం ఉన్న సమస్య అన్న సమస్య ఉంది అన్నది లేవనెత్తింది ఎవరు తెలంగాణ రాష్ట్రంలో అసలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిరుద్యోగం గురించి దీక్ష చేసినప్పుడు కదా అసలు నిరుద్యోగ సమస్య ఉంది మన రాష్ట్రంలో అని ఈ కాంగ్రెస్ పార్టీకైనా ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకైనా అసలు సోయ్ వచ్చిందే మేము చేసిన దీక్షలు పోరాటాల వల్ల కదా అలాంటిది రాజశేఖర్ రెడ్డి బిడ్డ పోరాటం చేస్తే ఈ రోజు నన్ను బందీని చేయాలని చూస్తున్నారే పాదయాత్ర చేయాలనుకుంటే మా బండ్లను తగలబెడుతున్నారు మా మీద దాడులు చేస్తున్నారు మా మీద కేసులు పెడుతున్నారు మమ్మల్ని జైల్లో పెడుతున్నారు దీక్షలు చేయాలనుకున్నా కానీ నిరుద్యోగుల పక్షాన నిలబడాలనుకున్నా కానీ రైతుల పక్షాన నిలబడాలనుకున్నా కానీ ఈరోజు మా మీద మీరు ఇంతగా ఆంక్షలు విధిస్తుంటే సహనము అన్నది ఎంతకాలం ఉండాలి అని అడుగుతున్నాం సహనం అన్నది నశించదా ఒక పిల్లినైనా కూడా మీరు ఒక మూలను పెట్టి దాన్ని తంతువు పోతూ ఉంటే అది కూడా రెచ్చిపోతుంది అది కూడా ఎదురు తిరుగుతుంది మరి నేను పిల్లిని కాదు కదా మళ్ళీ చెప్తున్నాం బోనులో పెట్టిన పులి పులే రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను తగ్గేది కాదు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కేసీఆర్ గుర్తుపెట్టుకో ఇంతకింత అనుభవిస్తావు ఐ ప్రామిస్ పోలీసులే బెదిరించారు కళ్ళు ఎర్ర చేయడము వెనక్కి వెళ్ళమని మమ్మల్ని ఆజ్ఞాపించడము లేకపోతే తోసేంత పని చేయడము అసలు ఆడోళ్ళు లేకపోతే ఆ మొగ పోలీసుల దగ్గర దగ్గరకు వచ్చి మమ్మల్ని వెనక్కి నెట్టే ప్రయత్నం చేయడం ఏమనుకుంటున్నారండి సమాధానం లేదు కదా అసలు నా బండికి ఎందుకు అడ్డుపడ్డారు ఇన్ ద ఫస్ట్ ప్లేస్ మరి నా బండికి అడ్డు వస్తే నువ్వు మూవ్ చేయండి నేను తప్ప మూవ్ చేయనంత మాత్రాన దాని మీద నుంచి పోనిమని అర్థమా మీద నుంచి పోనిచ్చినమా అయినా వాళ్ళు ఇచ్చే దొంగ సర్టిఫికెట్లు ఎవరు నమ్ముతున్నారు అసలు ఎవరికైతే సర్టిఫికెట్ తీసుకొచ్చామని అంటున్నారో వాళ్ళకు మళ్ళా మా వకీల దగ్గర మా వకీల సమక్షంలో ఇంకొక హాస్పిటల్లో మళ్ళీ టెస్ట్ చేయించాలి మళ్ళీ రిపోర్ట్లు తెప్పించాలి నిజమైతే.